వేదం షణ్ముఖ శర్మ గారికి మనస శిరస నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నిన్న మనోవిద్య చంద్ర విద్య చంద్ర మండల మధ్యస్థ మధ్యగా అనే దగ్గర ఆపేసినాం. ఈ మను విద్య చంద్ర విద్య అని ఇద్దరు పేర్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, వీళ్ళిద్దరే కాకుండా ఇంకొక 10 మంది అంటే మొత్తం 12 మంది శ్రీవిద్యని ప్రపంచంలో వ్యాప్తి చేసినారు. అయితే ఈ వ్యాప్తి చేయడంలో ఈ ఇద్దరు మనువు ఒక పద్ధతిని అనుసరిస్తే చంద్రుడు మరొక పద్ధతిని అనుసరించినాడు. కాబట్టి ఈ రెండు రకాలైన విద్యలని విడివిడిగా పేర్కోవాల్సి వచ్చింది. అయితే రెండిట్లో ఏది మంచిది లేక ఏది మనకు అందుబాటులో ఉంది అని మనమేమి విచారించాల్సిన అవసరం ఏం లేదు. ఈ రెండు రకాలైన విద్యల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సౌలభ్యం ఉంది. మీరు గురువు నేర్చుకొని రెండు విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలం లలితా శాస్త్రనామాలని అర్థం చేసుకొని మననం చేసుకుంటూ చదువుకుంటే చాలు. ఈ రెండు విద్యల ద్వారా లభించేటువంటి ఫలితం ఒకటే, చంద్ర మండల మధ్యగా ఉండేటువంటి తల్లిని మనం దర్శించుకోగలుగుతాం. ఆ చంద్ర మండలం నుంచి ప్రవహించేటువంటి 72,000 నాడుల్లో ప్రవహించేటువంటి సుధాసారాన్ని మనం అందుకోగలుగుతాం. కాబట్టి ఈ రెండు రకాలైన విద్యలు ఉన్నాయని చెప్పి మనం ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. అవి యథాతథంగా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పడం కోసమే ఇది పేర్కోవడం జరిగింది. అంటే మనం ఏం పొందుతున్నాము, ఎంత గొప్పదిగా పొందుతున్నాం, ఎంత గొప్పగా పొందుతున్నాం, గురువు లేకుండా ఎట్లా పొందుతున్నాం అనేది మధ్య మధ్యలో మనకు రిమైండ్ చేయడం కోసం ఈ వివరణ అంతా ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు ఇద్దరు గురువులను వెతుక్కోవాలని చెప్పి అర్థం మాత్రం కాదు. వాస్తవానికి ఈ సుధాసారము అనేది మనం చంద్ర విద్యను అభ్యసించినప్పుడు మాత్రమే కాదు, దీని యొక్క శాంపుల్ మనం ప్రతిరోజు పొందడం కోసం, ఆ సుధాసారాన్ని పొంది ఉత్సాహంగా శక్తివంతంగా మనం పనిచేసుకోవడం కోసం ప్రతి శరీరంలో కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఎవరైతే ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్తంలో నిటారుగా కూర్చొని ఉంటారో, సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో మనం బయటికి పోయి సూర్యుని ఎత్తుకాల్సిన అవసరం లేదు. ఆ సూర్యోదయం అవుతున్నప్పుడు కాలంలో వచ్చేటువంటి గతులలో మార్పులను అనుసరించి మన శరీరంలో పిట్యూటరీ గ్లాండ్ అనేది ఈ ప్రాంతంలో కరెక్ట్గా మన ఈ అన్నకోశానికి పైన పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒకటి ఉంది. అంటే దీనికంటే కొంచెం కింద ఈ ప్రాంతంలోన అక్కడ నుంచి ఒకే ఒక్క చుక్క ద్రవము కిందకి ప్రవహిస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ అనేది వినాళ గ్రంథి, దానికి ఇతర నాళాలతో సంబంధం ఏముండదు. అందుకని అక్కడ నుంచి కనుక ఒక చుక్క పడినట్లయితే అది తీసుకొని పోవడానికి కాలువలు లేక నాణాలు ఏమి ఉండవు. కాబట్టి అది నేరుగా మన కంఠంలోంచి ప్రవహించి ఇక్కడ నుంచి జీర్ణాశయంలోకి చేరుతుంది. అది కనుక చేరినట్లయితే ఆ రోజంతా మనం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కాలాన్ని గడపగలుగుతాం. ప్రతిరోజుకి ఒక చుక్క తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి పడుతుంది, వాళ్ళు వీళ్ళు అనేటువంటి తేడా ఏం లేదు. కాకపోతే దాన్ని అందుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి ఉండాలి, నిటారుగా కూర్చొని ఉండాలి. అది కండిషన్. మనం నిద్ర లేవకపోయినా లేక నిద్ర లేచినా పడుకొని ఉండినా కూడా అది ఇక్కడి నుంచి ఇట్లా పడకుండా మనం పడుకొని ఉంటాం కాబట్టి పక్కలకి వెళ్ళిపోయి నోట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే నిరుపయోగం అయిపోతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అభ్యసించాల్సిన అంశం ఏమిటంటే, వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే లేచి స్నానం వగైరా అన్ని ముగించుకొని ధ్యానములు కనుక కూర్చున్నట్లయితే మనం నిటారుగా కూర్చుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ శక్తిని పొందగలుగుతాం. ఈ శక్తిని పొందలేకపోతే తెల్లవారుజామున అర్లీగా లేచిన వాళ్ళు మిగిలిన రోజులతో చాలా నిరుత్సాహంగా నీరసంగా నిద్రలేమితో బాధపడతా ఉంటారు. కానీ లేవడం 3 గంటలకు లేచినా పర్వాలేదు, ఎవరైతే ఈ పిట్యూటరీ అనేటువంటి వినాళ గ్రంథి నుంచి ఒక చుక్క ద్రవాన్ని జీర్ణాశయంలో ప్రవేశించేట్టుగా చేసుకోగలుగుతారో వాళ్ళు చాలా అర్లీగా లేచినప్పటికి కూడా ఏమాత్రం నిద్రలేమి అనేది లేకుండా చాలా ఉత్సాహంగా పనులన్నీ ఆ రోజు చేసుకోగలుగుతారు.
దీని తర్వాతి నామము చారు రూప చారు హాస చారు చంద్ర కళాధర. చారు రూప అంటే అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంది అని చెప్పి అర్థం. చారు హాస అంటే ఆమె చిరునవ్వు చాలా అందంగా ఉంటుంది అని చెప్పి అర్థం. అయితే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, రెండు ఎందుకు చెప్పినారంటే, కొంతమంది బయట రూపం చాలా అందంగా ఉంటాడు కానీ లోపల మాత్రం మనసు చాలా కల్మషంతో కూడుకొని ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అందమైన చిరునవ్వును నవ్వలేరు. ఏదో నవ్వితే వెకిలి నవ్వు నవ్వగలరేమో కానీ వాళ్ళకి మందస్మితం అనేది బయటికి రాదు, లేక మనసుతో ప్రశాంతత అనేది వాళ్ళకి లేదు కాబట్టి, నిరంతరం అల్లకల్లోలంగా ఉంది కాబట్టి వాళ్ళ ముఖాల్లోంచి చిరునవ్వు రావడమే కష్టము, దాంట్లో చారుహాసం రావడం కష్టం. కొంతమంది లోపల చాలా శుభ్రంగా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు కానీ బయటకు మాత్రం అందవికారంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనం తెలుసుకోక మనం అనవసరంగా దూరం దూరంగా పోతాం, అందంగా ఉండే వాళ్ళ దగ్గరికి పోయి ఆ ట్రాప్లో మనం పడిపోతూ ఉంటాం. కాబట్టి అమ్మవారు ఇన్ అండ్ అవుట్ బయట లోపల కూడా చాలా అందంగా కలిగి ఉంది కాబట్టి ఆమె యొక్క రూపము చాలా అందమైనదే, ఆమె మనస్సు కూడా అందమైనదే కాబట్టి చారుహాసాన్ని కలిగి ఉంది అని చెప్పారు. ఆమె ధరించినటువంటి చంద్ర కళని చారు చంద్ర కళాధారి అని చెప్పి పేర్కొన్నారు. ఈ చంద్రకళ అనేది మనకుండేటువంటి 15 చంద్రకళల్లోది సంబంధించింది కాదు, మనం చూసేటువంటి వృద్ధి క్షయాలకు చెందినటువంటి చంద్రకళలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి, క్రమంగా తగ్గుతూ ఉంటాయి, పెరిగి పెరిగి పున్నమికి దారితీస్తాయి, తగ్గి తగ్గి అమావాస్యకి దారితీస్తాయి. ఈ వృద్ధి క్షయాలకు అతీతమైనటువంటి చంద్రకళను ఆమె ధరించింది, దాన్ని సాధాఖ్య అని చెప్పంటారు. అంటే ఇది 16వ చంద్రకళ, మనకు అనుభవంలో లేని ఆమెకు మాత్రమే అందుబాటులో ఉండేటువంటి చంద్రకళ ఇది. అది వృద్ధి క్షయాలకు క్షీణం కాదు కాబట్టి ఎప్పుడూ ఒకే మాదిరిగా అందంగా ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రకళ అమ్మవారి లేక అయ్యవారి తల మీద ఉండినప్పుడు ఇది మనం చూసి ఉంటాము, అది ఉండేటువంటి అందము మందంగా మారినప్పుడు మళ్ళీ అంత అందంగా అది కనిపించదు మనకు. కాబట్టి అమ్మవారికి మాత్రమే అందుబాటులో ఉండేటువంటి చంద్రకళను ధరించి ఉండి అది చారు చాలా అందమైనది అని చెప్పడం కోసం చారు చంద్ర కళాధర అని చెప్పి ఆమెకి మరొక నామం. తర్వాత నామం చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతి పద్మనయన పద్మరాజ సమాప్రభ అనేది 60వ శ్లోకం. ఆమె చరాచర జగన్నాథ. చరము అంటే కదిలేటివి, అచరము అంటే కదలనేవి, కొండలు చెట్లు ఇట్లాంటివన్నీ కూడా అచడాలు. వాటిని ఆమె పోషిస్తుంది, నిర్మిస్తుంది, నడిపిస్తుంది. అట్లాగే నడిచే వాటిని చరాయినటువంటి వాటిని కూడా ఆమె ఆధీనంలోనే ఉంటాయి, ఆమె వాటిని డైరెక్ట్ చేస్తుంది, వాటికి అవసరమైన శక్తి ఇస్తుంది, ఆమె ఇస్తుందని చెప్పడం కోసం చరాచర జగన్నాథ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఆమె చక్రరాజ నికేతన. ఆమె యొక్క నివాసమే శ్రీచక్రము. అయితే మనం మామూలుగా చూసేటువంటి శ్రీచక్రాలు కాదవి. ఈ మొత్తము సృష్టికి అంతా కూడా ఒక కేంద్ర బిందువు ఉంది, దాన్నే నాభి అని చెప్పి అంటాం, లేక అంతరిక్షము అని చెప్పి అంటాం. ఈ అంతరిక్షంలో ఉండేదాన్నే శ్రీచక్రము అని చెప్పి అంటాం, లేక దాన్నే మేరు అంటాం. అసలైన మేరు అదే, కానీ దాని యొక్క ప్రత్యేకగా లేక మొబైల్ ఆఫీస్ మాదిరిగా మనకు హిమాలయాల్లో మేరు పర్వతం అనేది ఒకటి ఉంది. మేరు అంటే వెన్నెముక అని కూడా అర్థం. కాబట్టి మనలో కూడా ఒక మేరు ఉంది. జాగ్రత్తగా చూసినట్లయితే మనమే ఒక శ్రీచక్ర ఆకారంలో ఉంటాం. పద్మాసనం వేసుకొని కూర్చుండినప్పుడు కింద నుంచి క్రమక్రమంగా చిన్నగా అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఒక ట్రయాంగులర్ షేప్ మనకు ఫార్మ్ అవుతుంది. అందుకని ఇది బిందువు, మిగిలిన 9 ఆవరణలు క్రమక్రమంగా కిందికి ఇక్కడ వరకు వ్యాపిస్తాయి, ఆ 9వ ఆవరణ ఇక్కడతోటి అంతమైపోతుంది. అందుకని ఆమె చక్రరాజ నికేతన. ఆమె యొక్క నివాస స్థానము శ్రీచక్రము, అది అంతరిక్షంలో ఉండేది. అట్లాగే కైలాస పర్వతంలో ఉండే హిమాలయ పర్వతాల్లో ఉండేది. ప్రజలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి జాతి మత ఇటువంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా మనకు శ్రీచక్ర రూపంలో అమ్మవారు ఉంది అన్న సంగతి గుర్తు పెట్టుకొని
మనము అంతర్ముఖమై ధ్యానం చేసేటప్పుడు ఆ శ్రీచక్రం మనలో ఉంది. దాని యొక్క మూలం ఎక్కడ ఉందంటే వెన్నుపూస చివర ఉంది. ఈ మేరువును ఆధారం చేసుకుని క్రమక్రమంగా మన పైన ఉండేటువంటి బిందు స్థానాన్ని చేరుకోవాలి. చేరుస్తుంది అమ్మవారు అని. మనం ఏం చేరుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు, లేక ఊహించి బలవంతంగా చక్రాలను పైకి లేపడం లేకపోతే గ్రంథులను భేదనం చేయడం, ఇవన్నీ గురువు సన్నిధిలో శిష్యులు నేర్చుకునేవి. మనం అవేం చేయాల్సిన అవసరం లేదు, కేవలం భావించడం మాత్రమే మనం చేయాల్సినటువంటి పని. ఆమె పేరు ఇంత మునుపు భవాని అనేటువంటి ఒక పేరు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక పేరుని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆమె పార్వతి. పార్వతి అనే పేరు మనకు మామూలుగా కామన్కి తెలిసింది, శివుడు పార్వతి అని చెప్పి అంటాం కాబట్టి అమ్మవారి స్వరూపాన్ని పార్వతి అని చెప్పి అనుకుంటాం. కానీ అది అంత సులభంగా పెట్టినటువంటి పేరేం కాదు. కొంచెం లోపలికి పోయి పరిశీలన చేసినట్లయితే ఆమె పర్వతరాజు పుత్రి కాబట్టి ఆమెకు పేరు పార్వతి. ఈ జన్మలోనే కాదు గత జన్మల్లో కూడా ఆమె ఎప్పుడు పర్వతరాజ పుత్రే. అంతకుముందు జన్మలో హిమవంతుడు అనేటువంటి పర్వతం యొక్క కుమార్తె కాబట్టి అప్పుడు కూడా ఆమె పేరు పార్వతి. ఇంకొంచెం జాగ్రత్త కనుక పరిశీలించినట్లయితే పర్వతము అనేది అచలం, అది కదిలేదు కాదు. ఈమెమో కదిలేదు. ఈ కదిలే కదలం దానితో సంబంధం ఉండేటువంటి లేక ఆ కదలం దాన్ని ఎట్లా చేరాలి, కథలందంతా కూడా మనం అచలాన్ని పరమాత్మ అంటాం. ఈ పరమాత్మని చేరడం ఎట్లా అనేటువంటి విషయాన్ని మనకు వివరిస్తుంది కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉంది కాబట్టి ఆమెకు పార్వతి అని కూడా పేరు. ఇంకొక మాదిరిగా ఆలోచించినట్లయితే పర్వము అన్నట్లయితే కణుపు అని చెప్పి అర్థం. మహాభారతం 18 పర్వాల్లో ఉంటుంది. చూడడం కోసం ఉద్యోగ పర్వము, వైరాగ్య పర్వం ఇట్లా రకరకాలుగా ఉన్నట్టుగా మనకు విభజించినట్టుగా పైకి కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం సారాంశం అంతా కింద నుంచి పైకి ఒకే మాదిరిగా వ్యాపించి ఉంటుంది. చెరుకు కడకు కూడా కణుపులు ఉంటాయి లేక పర్వాలు ఉంటాయి. పైకేమో విభజన జరిగినట్లు కనిపిస్తుంది కానీ కింద నుంచి పైదాకా కూడా ఆ తీయదనం అనేది ప్రవహిస్తూ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ కింద ఉండేటువంటి నాళాలు గుండా ఆ పై వరకు కూడా ఇది ప్రవాహం ఉంది కాబట్టే చెరుకు గడ క్రమక్రమంగా పెరుగుతుంది. చెరుకు గడలు ఏ భాగంలో తిన్నా ఆ పై చివర భాగాన్ని ఇంకా తయారవుతున్న భాగాన్ని వదిలిపెట్టి తింటే తిన్నట్లయితే ఏ కణుపులోనైనా సరే మనం ఆ తీయదనాన్ని ఆస్వాదించవచ్చు. కాబట్టి ఈ పర్వాలు పైకి ఉన్నట్లుగా కనిపించినప్పటికీ కూడా రకరకాలుగా విభజన చేసినట్లుగా కనిపించినప్పటికీ కూడా కానీ మొత్తం వ్యాపించి ఉన్నది ఆమె కాబట్టి పార్వతి అనేటువంటి పేరు ఆమెకు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి సృష్టికి మొదట్లో ఆమె ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు ఆమెకు ఆ పేరు లేదు, ఎందుకంటే పరమాత్మతో కలిసిపోయి ఉంటుంది కాబట్టి. సృష్టి చేయాలనేటువంటి కోరిక ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆమె ఇచ్ఛాశక్తి అయింది. దాని ఎట్లా సృష్టి చేయాలని తెలుసుకునే జ్ఞానశక్తి అయింది. అట్లాగే సృష్టి నిర్మాణ కార్యక్రమాన్ని ఆమె స్వయంగా చేపడుతుంది. అవసరమైన పరికరాలను పదార్థాలను ఆమె సమకూర్చుకుంటుంది కాబట్టి ఆమెయే క్రియాశక్తి అయింది. పైకి చూడడానికి ఇది మూడు పనుల మాదిరి లేక మూడు పర్వాల మాదిరి కనిపిస్తుంది, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటే. కానీ లోపల మాత్రం అంతర్గతంగా ఉండేది ఒక్కరే అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మూడు అంశాలను కూడా ఏకీకృతం చేసి నడిపించేటువంటి శక్తిని పార్వతి అని చెప్పి మనం పిలుస్తాం. ఉదాహరణకు సాలెపురుగును చూడండి. సాలెపురుగు తన నోటిలోంచే లాలాజలాన్ని ముందు దారం కింద మార్చుకుంటుంది. అయితే ఈ దారాన్ని ఇష్టం వచ్చినట్లుగా పడేది. ఒక క్రమమైన పద్ధతిలో ముందు 4 భాగాలుగా తర్వాత 8 భాగాలుగా మూలలు మూలాలన్నీ అల్లిన తర్వాత మళ్ళీ మధ్యలో అల్లుకుంటా వస్తుంది. పదార్థం ఒకటే, అది ఆమె దగ్గర నుంచే వస్తుంది. ఆ నిర్మాణం చేసేటువంటి కౌశలత కూడా ఆమె. తర్వాత దానిపైన తన ఆధీనంలో ఉంచుకొని అటు ఇటు నడుస్తూ ఉంటుంది. అయితే ఎక్కడ కాలు పెట్టాలి, ఎక్కడ కాలు పెట్టకూడదు అన్న సంగతి ఆమెకు తెలుసు. బయట నుంచి వచ్చిన పురుగు మాత్రం మనలాంటి పురుగు దాంట్లో వచ్చి ఆ సంసారం అనేటువంటి చక్రంలో ఇరుక్కొని పోయి విలువిలాడుతూ ఉంటాం. మనకు చేత కాకపోయినట్లయితే అమ్మ అని అడిగినట్లయితే ఆమెకు మాత్రమే బయటికి తీసే దారి తెలుసు కాబట్టి మళ్ళీ ఆమె చేపట్టుకొని నడిపించి ఆ సంసారం అనేటువంటి విషవలంలోకి ఆమెను దాటిస్తుంది. కాబట్టి తయారు చేసేది ఆమె, వస్తువు ఆమెదే, ప్రణాళిక కూడా ఆమె,
ఇచ్ఛాశక్తి ఆమెదే, క్రియాశక్తి ఆమెదే, జ్ఞానశక్తి కూడా ఆమె. అట్లాగే శ్రీచక్రాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అమ్మవారు ఎక్కడ ఉంటుంది, శక్తి ఎక్కడ ఉంటుంది అంటే బిందువులో ఆ పైన చివరిలో ఉంటుందని చెప్పాడు. అక్కడ నుంచి కిందికి 9 ఆవరణలు వస్తాయి. కిందికి పోయే కొద్ది ప్రపంచం, పైకి పోయే కొద్ది పరమాత్మ దగ్గరికి మనం చేరుకుంటాం. చూడడానికి 9 ఆవరణల కింద, 9 కడుపుల కింద, 9 పర్వాల కింద అది విభజింపబడినట్లుగా కనిపిస్తుంది. కానీ ఈ 9 పర్వాల్లో కూడా పనిచేసేది ఎవరంటే అమ్మవారు మాత్రమే. అమ్మవారే తనంతట తాను 9 పర్వాల కింద వ్యక్తీకరింపబడింది. అవి పైకి చూడడానికి తేడాగా ఉన్నట్లుగా కనిపించినప్పటికీ అంతర్హితంగా, అంతర్గతంగా ఉండేటువంటి శక్తి మాత్రం కామన్ గా ఉంది అని చెప్పారు. బయట ప్రపంచం అట్లా పక్కన ఉంచినట్లయితే మన లోపల కనుక పరిశీలన చేసుకున్నట్లయితే మనకుండేటువంటి అమ్మవారి శక్తి ఎక్కడ ఉందంటే కుండలినిలో, మూలాధారంలో, కుండలినిలో. అది కొంతమేరకు పైకి కిందికి ప్రవహించడం వల్లనే మనం నిలబడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. అయితే ఈ శక్తి కింద నుంచి పైకి ప్రవహించేటప్పుడు 6 కణుపుల కింద మనకు కనిపిస్తుంది, లేక షట్చక్రాల కింద మనకు కనిపిస్తుంది. పైకి చూడడానికి షట్చక్రాల మాదిరి భేదంగా కనిపించినప్పటికీ మనకు పైన ఉండేటువంటి భేదాలతో సంబంధం లేదు. ఈ 6 కూడా నిరంతరం ప్రవహించేటువంటి మూలాధారంలో ఉండే శక్తి మీదనే మనం దృష్టిని కేంద్రీకరించినట్లయితే అది క్రమంగా పైకి పోతుంది. అయితే మన దృష్టి బాహ్య దృష్టి కాబట్టి బయట నుంచి చూసినప్పుడు వాటికి తేడాలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తాయి. చెరుకుగడ భాగాలు భాగాలుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ తినేవాళ్ళకి తెలుసు అది ఏ భాగం తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు, అంతటా ఉండేది ఒకే రకమైన తీయదనం అని చెప్పి వాళ్ళకి ఎట్లా తెలుసో. మనం కూడా అంతర్ముఖమై ధ్యానం చేసుకునేటప్పుడు, లలితాశాస్త్రనామాలు వినేటప్పుడు అక్కడ జరుగుతున్న ప్రక్రియనంతా మనం మనసులో ఊహించుకోవడమే. మూలాధారంలో ఉండి ఆమె అక్కడ ఉండేటువంటి బ్రహ్మగ్రంథిని విభేదం చేసి పైకి వస్తూ ఉంది, వస్తుంది అనుకోవడమే. కానీ మనమేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, కేవలం దాన్ని ఊహిస్తూ పోవడం మాత్రం మనం కనుక చేయగలిగినట్లయితే అంతటా ఉండేది ఆసక్తి మాత్రమే. కాబట్టి ఆ శక్తి పనిచేసి మనకు పైకి తీసుకొని అట్లా చేసేటువంటి శక్తిని పార్వతి అంటాం. అంటే తిరిగి పర్వతాన్ని, పర్వతం అంటే పరమాత్మ కదలంది, ఈ పరమాత్మ దగ్గరికి తిరిగి చేర్చే శక్తి కలిగి ఉంది, జ్ఞానము కలిగి ఉంది, ఆమెకు కోరిక కూడా ఉంది. కోరిక లేనిది మనకే చూద్దాంలే తర్వాత, లేకపోతే ఈ 10 పాటు ఇది కూడా ఒకటి 11 అది పక్కగా పార్ట్ టైం కింద పెట్టుకుంటాం అనుకుంటున్నాం. కానీ తీవ్రంగా దానికోసం నేను కృషి చేసినట్లయితే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనకిచ్చి అవసరమైనటువంటి క్రియను కూడా మనకి మనతో చేయించి ఆమె ఆ పర లేక పర్వతం దగ్గరికి, అచలం దగ్గరికి ఈ చలనమే తీసుకొని పోయి అక్కడికి తిరిగి చేర్చగల శక్తి ఉంది. కాబట్టి ఆమె పేరు పార్వతి. కాబట్టి కేవలం పార్వతి అంటే ఒక స్త్రీ రూపము, లేకపోతే అమ్మవారు, లేక శివుడి యొక్క భార్య అని చెప్పి అనుకోవద్దండి. ఆమెలో ఉండేటువంటి శక్తి ఏమిటంటే పర్వతాన్ని దగ్గరికి తిరిగి చేర్చేటువంటి శక్తి. ఆయన ఉండేదేమో పర్వతంలో, హిమాలయ పర్వతాల్లో ఉంటాడు. మనం ఎక్కడో భూమి మీద ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి తీసిపోయి ఆ పర్వతం దగ్గరికి చేర్చేటువంటి బాధ్యత ఆమెది. కాబట్టి ఆ పార్వతి అనే నామాన్ని ఇన్ని రకాలుగా మనం ఆలోచించి మనం గనక ఉపాసన చేసినట్లయితే ఆమె తప్పనిసరిగా అక్కడికి చేర్చగలుగుతుంది. ఆమె పద్మనాయన. నువ్వు ఎక్కడో ఉన్నా నేను దూరంగా, అమ్మవారు నన్ను చూస్తుందో లేదో అంటే చాలా వికసించినటువంటి పద్మ నయనాలు ఆమె. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా అమ్మ అని పిలిస్తే చాలు నిన్ను గుర్తుపట్టి ఆమె తీసుకోగలుగుతుంది. నువ్వు అమ్మ అని పిలవకపోయినా నిన్ను ఆమె గుర్తుపడుతుంది. కానీ ఆర్తితో కనుక అడిగినట్లయితే నీ ప్రయత్నానికి ఆమె చేయుత ఇస్తుంది. కాబట్టి ఆమె వికసించినటువంటి పెద్ద కనులు, రెప్ప లేకుండా ఉండే కనులు పద్మనయం ఆమె. పద్మరాగ సమాప్రభ. ఆమె యొక్క శరీరం కూడా పద్మరాగాల లాంటి కాంతిని కలిగి ఉంటుంది. మామూలుగా ప్రారంభంలో ఉండేటువంటి కాంతి మనకు తెలుసు, అది ఎర్రని ఎరుపు. ఆ ఎర్రని ఎరుపులో కూడా దాని మీద కనుక లైట్ పడినట్లయితే ఈ లైట్ మామూలు పేపర్ మీద పడకుండా, ఉదాహరణ కోసం ఇప్పుడు ఈ పుస్తకం మీద కాంతి పడడం వల్ల ఇది ఎర్రగా మనకు కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ పుస్తకం కాకుండా పద్మరాగ మణి కనుక ఉండినట్లయితే అది ప్రతిఫలించి 4 దిక్కుల ఎట్లా వెదజల్లుతుందో మనకు తెలుసు. ఒక వజ్రాన్ని వెలుతురులో పెట్టి చూసినప్పుడు అది ఎట్లా కాంతిని బయటికి వెదజల్లుతుందో మనకు తెలుసు. కాబట్టి ఆమె యొక్క కాంతి మనల్ని చేరుకొని, మనల్ని చేయి పట్టుకొని అక్కడ నడిపించేటువంటి కాంతిని లేక రంగును కలిగి ఉంది. అది మనం బిగినింగ్ లో ఉన్నాం కాబట్టి ఆమె ఎర్ర రంగు ఉపయోగిస్తుంది. పద్మరాగ సమాప్రభ అనేది ఆమెకు ఉండేటువంటి మరొక నామం. దీంతో మనం 60 శ్లోకాలు అంటే ఆల్మోస్ట్ 1/3 కంప్లీట్ చేసుకున్నాం.
కానీ ఇక్కడి నుంచి కొంత స్పీడ్ గానే ముందుకు వెళ్తాం కాబట్టి మొట్టమొదట తీసుకున్నటువంటి టైం మనకు అవసరం లేకపోవచ్చు. తర్వాతి శ్లోకము పంచప్రేతాసన పంచబ్రహ్మ స్వరూపిణి అనేది. ఈ పంచప్రేతాసన పంచబ్రహ్మ స్వరూపిణి అనే మాటల్ని దాదాపు ఇట్లాంటివే ఇంతవరకు మొదటి మూడో నామంలోనే మనం చూసుకున్నాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు ఆమె యొక్క ఆసనం ఏమిటంటే అందరికి ఉండేటువంటి కదలటువంటి కుర్చీలు లేక వెండితో చేసినటువంటి కుర్చీలు కాదు. ఆమె మృగరాజు అనేటువంటి సింహాన్ని ఎక్కి కలయి తిరుగుతూ ఉంటుంది 14 లోకాల్లో కూడా. అందుకని ఆమె సింహాన్ని ఆసనంగా చేసుకొని ఉంది కాబట్టి సింహాసన అనేటువంటి మాట వాడబడింది అని చెప్పి తెలుసుకున్నాం. ఈ సింహం మాత్రమే కాకుండా ఆమెకు ఇతర 5 రకాలైన ఆసనాలు ఉన్నాయి అని కూడా తెలుసుకున్నాం. అవి పంచ ఆసనాలు అని చెప్పి మనం పిలుస్తాం. పంచ తారకాసన, పంచ దిగాసన, పంచభూతాసన, పంచకళాసన, పంచ బ్రహ్మాసన అని చెప్పి అప్పుడు తెలుసుకున్నాం. ఈ 5 రకాలైన ఆసనాల్లో కూడా 5 రకాలైనటువంటి సాధనాలు ఉంటాయి. ఎందుకంటే ఒక ఆసనం అంటూ ఉండాలంటే దానికి 4 కోళ్ళు ఉండాలి. 4 కోళ్ళున్నంత మాత్రం దానిపైన పూజలేము. మధ్యలో ఒక సీట్ కూడా, పైన ఒక పీఠం కూడా ఉండాలి. అందుకని ఈ 5 అంశాలతోటి ఇవి కూడా ఉంటాయి. కాబట్టి పంచభూతాసన అన్నప్పుడు పంచభూతాలు 5, అట్లాగే పంచ దిక్కులు అన్నప్పుడు కూడా 5. కాబట్టి ఇవన్నీ కూడా 5 కాన్సెప్ట్తోనే కూడి ఉంటాయి. ఈ 5తో కూడినటువంటి కాన్సెప్టే ప్రపంచము అని చెప్పి మనం తెలుసుకున్నాం. అందుకని ఆమెకు కేవలం సింహం మాత్రమే ఆసనం కాదు, దాంతోపాటు 5 రకాలైన ఆసనాలు ఉన్నాయి. వాటిలో మనం అప్పుడు తెలుసుకున్నది పంచ బ్రహ్మాసన అని చెప్పి తెలుసుకున్నాం. ఈ పంచబ్రహ్మలు ఎవరంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, శివుడు, సదాశివుడు అని చెప్పి 5 రకాలుగా తెలుసుకున్నాం. మొదట చెప్పిన 4 కోళ్ళు అయితే ఆ మధ్య పైన ఉండేటువంటిది సదాశివుడు అని చెప్పి అంటాం. ఆయన మనకు ప్రత్యక్షంగా కనపడడు కానీ కొన్ని ఫోటోల్లో తప్పనిసరి కనిపిస్తుంది. ఇక్కడ పడుకొని ఉన్నట్లుగా ఉండే ఆయన సదాశివుడు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, శివుడు, వీళ్ళు కింద కోళ్ళగా ఉంటారు. సదాశివుడేమో పీఠం కింద ఉంటాడు. అక్కడేమో పంచ బ్రహ్మాసన అంటే వీళ్ళ మీద ఆమె కూర్చొని ఉంది అని చెప్పాను. కానీ ఇక్కడ అవే పంచబ్రహ్మాల గురించి అని చెప్తూ ఆమె పంచ ప్రేతాసనాసీన అని చెప్పాను. ఈ పంచ బ్రహ్మలు ఆమె వాడుతున్నవి, అవి పంచ ప్రేతాలు అని చెప్పి అంటున్నాడు. అంటే ఈ మాటను ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ పంచ బ్రహ్మలు అన్నప్పుడు ఈ పంచబ్రహ్మల మీద ఆమె ఆధారపడి పరిపాలన చేస్తుందని చెప్పి అనుకుంటారేమో. నిజానికి ఈ పంచబ్రహ్మలకు అవసరమైనటువంటి శక్తినిచ్చింది కూడా ఆమె. కాబట్టి మనం అనుకున్నట్టుగా కుర్చీ మీద మనం కూర్చున్నామంటే కుర్చీ మీద మనం ఆధారపడినాము అని చెప్పి అర్థం. కానీ అమ్మవారి పరిస్థితి అట్లా కాదు. ఆమె పంచబ్రహ్మలు అనేటువంటి ఆసనం మీద కూర్చున్నప్పటికీ వాటి మీద ఆధారపడలేదు సరికదా. అవి పనిచేయించడానికి అవసరమైన శక్తిని కూడా ఆమె ఇస్తుంది అని చెప్పి అర్థం. అందుకని ఆమె శక్తి ఉండినప్పుడేమో అవి పంచబ్రహ్మలు, ఆమె శక్తిని కనుక తీసేసినట్లయితే అవి పంచప్రేతాలు. అందుకని మనం పొరపాటున ఎక్కడైతే పంచబ్రహ్మల మీద అమ్మవారు ఆధారపడి ఉంది అని చెప్పి అనుకుంటామో నిజం అది కాదు. ఈ పంచబ్రహ్మలు ఆమె ఆధీనంలో ఉన్నారు, ఆమె కింద ఉన్నారు అని చెప్పడం కోసమని ఇక్కడ ప్రత్యేకంగా పంచ ప్రేతాసన అనేటువంటి మాటని ఉపయోగించినారు. ఆ శక్తి అనేది కనుక లేకపోయినట్లయితే ఆ పంచబ్రహ్మలు తయారు కారు, ఆ పంచబ్రహ్మలు పని కూడా చేయలేరు. కాబట్టి వాటిని రూపొందించింది ఆమె, వాటిని పని చేయించేది కూడా ఆమె అన్న సంగతి మనం గ్రహించాలి. ఆమె వాటి మీద ఆధారపడలేదు, అవన్నీ కూడా అమ్మవారి మీదనే, అమ్మవారి శక్తి మీదనే ఆధారపడిందని చెప్పడం కోసం ఈ రకమైన ప్రయోగం ఇక్కడ చేయడం జరిగింది. అంతవరకు ఎందుకు ఉదాహరణ చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ మాటలన్నీ తీసుకొని విద్యుత్ శక్తి కింద మార్చడం కోసం అని చెప్పి నా దగ్గర ఎదురుగుండే ట్యాబ్లెట్లో ఒక మైక్రోఫోన్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎంత గట్టిగా మాట్లాడినా మీ ఊరు వరకు నేను వినిపించేటట్టుగా గట్టిగా అరవలేదు, అంత గట్టిగా అరిచేట కష్టం నాకు లేదు. అందుకని ఏం చేస్తాము, ఈ మాట్లాడినటువంటి మాటల్ని విద్యుత్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇట్లా శబ్దాన్ని విద్యుత్ తరంగాల కింద మార్చేది మైక్రోఫోన్.
నేను మాట్లాడిన మాటలు మీకు చేరిన తర్వాత ఈ విద్యుత్ తరంగాలు అక్కడికి చేరిన తర్వాత ఆ విద్యుత్ తరంగాలు తిరిగి శబ్ద తరంగాల కింద మార్చేటువంటి పరికరం స్పీకర్ అంటారు. అట్లాగే నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నా రూపం కూడా మీకు కనిపిస్తుంది. కనపడడానికి కారణం ఏంటంటే నా రూపాన్ని కెమెరా అనేటువంటి ఒక పరికరం విద్యుత్ తరంగాల కింద మారుస్తుంది. ఈ విద్యుత్ తరంగాలు మీ దగ్గరికి చేరిన తర్వాత తిరిగి విద్యుత్ తరంగాలని దృశ్యం కింద మార్చేటువంటి దాన్ని మనం ప్రొజెక్టర్ అని చెప్పాడు. కాబట్టి ఈ నాలుగు పనిచేస్తూనే ఉన్నాయి. ఈ నాలుగు పనిచేసినంత మాత్రాన మీకు ఈ విద్యుత్ తరంగాల సహాయంతో ఈ దృశ్యము శబ్దము రెండు కలిపి చేరాలనుకున్నట్లయితే రెండు రెండుల నాలుగు జతల విద్యుత్ తీగలని ఇక్కడి నుంచి మీ ఊరు వరకు వేయాల్సి ఉంటుంది. పాత రోజుల్లో టెలిఫోన్లు ల్యాండ్ ఫోన్లు అట్లాగే పనిచేసేవి. మన ల్యాండ్ ఫోన్ నుంచి ఒక రెండు వైర్లు పోయి మీ ల్యాండ్ ఫోన్ నుంచి ఒక రెండు వైర్లు వచ్చి అవసరమైన వాళ్ళ రెండు ఫైర్లు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో కలిపినట్లయితే నేను ఇక్కడి నుంచి మాట్లాడితే ఫోన్లో మీకు వినపడడం, మీరు మాట్లాడితే నాకు వినపడడం జరిగేది. అంటే ఇంత లెంగ్త్గా మనం వైర్లన్నీ వేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అవసరం లేకుండా ఈ విద్యుత్ తరంగాలని కనుక యథాతథంగా పంపించాలంటే వైర్లు అవసరమవుతాయి. వీటిని కనుక అయస్కాంత తరంగాలతో కలిపినట్లయితే విద్యుత్ అయస్కాంత తరంగాలు ఎటువంటి వైర్లు లేకుండానే అంతరిక్షంలో ప్రయాణం చేసి కావాల్సిన చోటికి పంపించుకోవచ్చు అన్న సంగతి తెలుసుకొని దానికోసం మనం మన ఇంట్లో వైఫై అనేటువంటి ఇంకొక పరికరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకు ఐదు పరికరాలు అవసరమనేవి. ఒక మైక్రోఫోను, ఒక స్పీకర్ శబ్దాన్ని పంపించడం కోసం, తీసుకోవడం కోసం, దాంతోపాటు ఒక కెమెరా, ఒక ప్రొజెక్టర్, ఇవి దృశ్యాన్ని పంపించడం కోసం, తీసుకోవడం కోసం. వీటిని విద్యుత్ అయస్కాంత తరంగాల కింద మార్చేదేమో వైఫై పరికరం. ఈ వైఫై పరికరంలో విద్యుత్ తరంగాలు పోయిన తర్వాత అంతరిక్షంలోకి పోయి మనకు అనుసంధానం చేయబడిన శాటిలైట్కి చేరుకొని అక్కడి నుంచి తిరిగి మీ దగ్గరకు వస్తే అక్కడ డిమాడ్యులేట్ చేయబడి నేను మాట్లాడుతున్నది మీకు వినిపిస్తుంది, నేను మీకు కనిపించగలుగుతున్నాను. అయితే ఈ ఏర్పాట్లన్నీ ఉండినా కూడా ఎప్పుడో ఒకసారి సడన్గా ట్రాన్స్మిషన్ ఆగిపోతుంది. నేను కనపడడం మానేస్తాను, లేక వినపడడం మానేస్తాను, లేక రెండు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్క నిమిషం అని చెప్పి పాప మళ్ళీ సంజీవ్ గారు ఫోన్ చేసి సార్ ఏమైందంటే ఏం లేదు, చిన్న టెక్నికల్ ప్రాబ్లం అంటారు. టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే నేను ఈ ట్యాబ్లెట్కి ఛార్జింగ్ అనేది పెట్టలే, అది చాలా తొందరగా బ్యాటరీ అయిపోతుంది. కాబట్టి మొదలు పెట్టినప్పుడు బాగానే ఉంది, ఛార్జింగ్ పెట్టడం మర్చిపోవడంతో ఆ కొద్దిపాటి విద్యుత్ శక్తి దానికి అవసరమైంది కేవలం 0.025 mA మాత్రమే, ఆ కొద్దిపాటి విద్యుత్ శక్తి అందకపోయేసరికి మొత్తం ప్రక్రియ అంతా కూడా ఆగిపోయింది. అంటే ఉండడానికి ఐదు పరికరాలు ఉన్నాయి, ఐదు ప్రమాలు ఉన్నాయి. కరెంటు లేకపోతే ఇవి ప్రేతాలు అంటే పనిచేయవు. కరెంటు కనుక ఇచ్చినట్లయితే, విద్యుత్ శక్తిని ఇచ్చినట్లయితే అవే పంచే ప్రమాలు. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన దాన్ని సృష్టి చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మల కిందనే లెక్క. కాబట్టి అమ్మవారి యొక్క శక్తి లేకపోయినట్లయితే అవి పంచ ప్రేతాలు. వాటి మీద అమ్మవారు అధివసించి వాటికి అవసరమైన శక్తినిచ్చి తనకు అనుకూలంగా ఉండేట్టుగా దానిలను వాడుకుంటుంది. వాటికి స్వతహాగా పనిచేసేటువంటి శక్తి అంటూ ఏమీ లేదు. వాటిని సృష్టించేది కూడా అమ్మవారి, పనిచేయించేది కూడా అమ్మవారి అనే సంగతి మనకు అర్థం కావడం కోసం ఈ పంచబ్రహ్మలు ఇండిపెండెంట్గా ఎప్పుడు యాక్ట్ చేయలేరు. వాటిని ఎట్లా పనిచేయాలో నేర్పించేది అమ్మని, కానీ అవసరమైన శక్తినిచ్చి ఆ పరికరాలు నిరంతరం పనిచేస్తుంది చెప్పడం కోసమే మనం పంచ ప్రేతాసన అనే మాటని ఉపయోగిస్తాం. ఆ మాట ఒకటే బయటకు వచ్చినటువంటి పరికరాల సంగతి అంటే పక్కన ఉంచండి, మన లోపల ఉండేటువంటి పరికరాలని కూడా ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. మనం పంచకోశాల్లో కలిగి ఉన్నామని చెప్పి ఇంతో తెలుసుకున్నాం. మన లోపల ఉండే పరమాత్మకి మనకు మధ్య ఒక 9 పొరలు అడ్డంగా ఉన్నాయి, వాటిని నవ ఆవరణాలు అంటారని చెప్పి తెలుసుకున్నాం. వాటిలో వరుసగా స్థూలం నుంచి క్రమంగా పైకి పోయినట్లయితే సూక్ష్మం, సూక్ష్మతరము, సూక్ష్మతమము అవుతాయి. దీంట్లో మొదటిది భూమి, నీరు, అగ్ని, వాయువు అనే ఆకాశం అనేటివి పంచభూతాలు. మనస్సు, బుద్ధి, చిత్తం అనేటివి సూక్ష్మమైనటివి. దానికంటే సూక్ష్మతరం అనేది అహంకారం, సూక్ష్మతమైనది లేక శూన్యమైనది అంటే అది లేదంకారం, చైతన్యం కలిగి ఉండేటువంటిది అహం, లేక ఇది పరమాత్మ. ఈ పరమాత్మను మనం చేరాలనుకున్నట్లయితే ఇవన్నీ పొరలు దాటి అవతలికి పోవాలి. అయితే ఇది ప్రయాణం కాదు, వీటిలో ఉండేటువంటి దోషాలను లేక మలినాలను శుద్ధి చేసుకుంటా పోయినట్లయితే
ఆటోమేటిక్ అదంతా ఇదే కాబట్టి ఈ శక్తితో నిర్మింపబడినాయి కాబట్టి వీటన్నిటిని శక్తి రూపంలోకి మార్చుకున్నట్లయితే మనం అక్కడ చేరుకోవచ్చు. ఈ నవ ఆవరణలని ఇంకొంతమంది అర్థం చేసుకోవడం కోసం ఇంకొక ఉపనిషత్తులు ఇంకొక మాదిరిగా వర్గీకరణ చేసినారు. అవేమిటంటే ఈ భూమి నీరు అగ్ని కలిపి అది అన్నమయ కోశం, ఎందుకంటే ఇది అన్నంతోనే జీవిస్తుంది కాబట్టి. మనం పీల్చేటువంటి గాయువు వాయువు పీల్చడానికి అవకాశం ఇచ్చేటువంటి ఆకాశం. మనం పొట్ట నిండా తిన్నప్పుడు ఊపిరి స్వేచ్ఛగా పీల్చుకోలేకపోతాం, ఎందుకంటే లోపల ఖాళీ లేదు, ఆకాశం లేదు, అవకాశం లేదు కాబట్టి. కాబట్టి ఈ వాయువు ఆకాశం కలిపి ప్రాణమయ కోశము, మనస్సు మనోమయ కోశము, చిత్తము బుద్ధి కలిపి జ్ఞానమయ కోశము, ఆ తర్వాత అహంకారం అనేది ఆనందమయ కోశం. ఇట్లా ఐదు కోశాల్లో లోపల పరమాత్మ ఉన్నాడు. ఇది ఆనందం, ఇది పరమాత్మ చెప్పినప్పుడు సచ్చిత్ ఆనందం అనేది లేక బ్రహ్మానందం అనేది మనం పొందగలుగుతాం. అయితే దీనికి పైన ఐదు కోశాలు ఉన్నాయి. కోశం అంటే దాన్ని పదిలంగా ఉంచడానికి ఉండేటువంటి ఒక పరికరం అని చెప్పారు. కత్తిని ఇట్లాగే పెట్టుకొని తిరగారు, ఎందుకంటే పొరపాటు నాటి ఇటు తిరిగినప్పుడు గుచ్చుకుంటుందని చెప్పి దానికి పైన ఒక లెదర్తో చేసినటువంటి ఒక సాధనాన్ని చిన్న సంచలన దాన్ని ఉంచుతారు. అట్లాగే రివాల్వర్ని పౌచ్లో ఉంచుకొని తిరుగుతారు, కానీ అట్లనే బయట వదిలేసి తిరగారు, ఎందుకంటే పొరపాటున పేలితే పేలవుతుంది. ఇట్లాంటి దాన్ని కోశము అని చెప్పాడు. అయితే ఇక్కడ ఉండేది ఒక కోశం కాదు, ఐదు కోశాలు ఉన్నాయి, ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి. అన్నిటికంటే బయట ఉండేటువంటి కోశమేమో అన్నమయ కోశం, దీని లోపల ప్రాణమయ కోశం. అంటే దీన్ని ఆనుకొని దీంతో కలిపి కదలకుండా అది ఉంటుంది. దీని లోపల మనోమయ కోశము, దీని లోపల జ్ఞానమయ కోశము లేక బుద్ధిమయ కోశము, దీని లోపల ఆనందమయ కోశం. చాలామంది ఆనందమయ కోశంని చేరడమే పరమాత్మను చేరడం అనుకుంటారు. ఇది ఆనందమయ కోశమే కానీ ఇది ఆనందం మాత్రం కాదు. రివాల్వర్ యొక్క బయట ఉండే పౌచు రివాల్వర్ పౌచ్ వస్తుంది, కానీ అది రివాల్వర్ కాదు. దీని లోపల ఉండేది పరమాత్మ, ఇక్కడ ఉండేది పరమాత్మ. ఇవన్నీ కూడా చూడడానికి పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ శరీరము నిలబడి ఉన్నట్లుగా, మాట్లాడుతున్నట్టుగా, చేతులు కలుపుతున్నట్టుగా, రాస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది జడ పదార్థం. ఎందుకు జడ పదార్థం అంటే ఆ లోపల కనుక ఈ శక్తి లేకపోతే అది శవం లేక ప్రేతం అయిపోతుంది. ఆ శక్తి ప్రాణశక్తి ఉండినట్లయితే ఇది శివం అవుతుంది. కాబట్టి మనకు కూడా ఈ ఐదు రకాలైనటువంటి కోశాలు ఉన్నాయే, ఈ ఐదు కూడా జడ పదార్థాలు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్పీకరు మైక్రోఫోను ఇవన్నీ ఐదు పదార్థాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి, పనిచేస్తాయి, కానీ ఎప్పుడు పనిచేస్తాయంటే ఆ విద్యుత్ శక్తి ప్రవహించినప్పుడు మాత్రమే. కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నానంటే నోరుంది కాబట్టి కాదు. ప్రాణం కనుక లేకపోయినట్లయితే కంఠం ఉండి నోరుండి ఏం మాట్లాడాలో తెలుసుండి ఉండినప్పటికీ నేను మాటలు చెప్పడానికి నాకు సాధ్యం కాదు. కాబట్టి ఇవన్నీ జడాలే, లోపల ఆ శక్తి ప్రవహించడం వల్లనే ఇవన్నీ కదులుతున్నట్టుగా పనిచేస్తున్నట్టుగా, అసలు ఇవే పనిచేస్తున్నాయి స్వతంత్రంగా అనేటట్టుగా మనకు అనిపిస్తాయి, కానీ నిజానికి అవి పనిచేయడానికి కారణం ఆ వెనక ఉండేటువంటి శక్తి అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనలో కూడా పంచ ప్రేతాలు ఉన్నాయి. ఈ పంచ ప్రేతాల మీద, ఈ పంచ కోశాల మీద అమ్మ అధివసించి ఉంది కాబట్టి వాటికి అవసరమైన శక్తిని అందజేస్తుంది కాబట్టి పంచకోశాలు పనిచేస్తున్నాయి, లేకపోతే అవి పనిచేయకుండా పోతాయని చెప్పి అర్థం. ఆమె పంచబ్రహ్మ స్వరూపిణి. ఎందుకు ఈ పంచప్రేతాల మీద కూర్చొని వాటికి శక్తినిచ్చింది అంటే వాటితో ఐదు రకాలైన కార్యక్రమాలు ఆమె చేయించడం కోసం. అందుకే ఆమె పంచబ్రహ్మ స్వరూపిణి అని కూడా అంటారు. అంటే తను స్వయంగా చేయకుండా ఈ పరికరాల ద్వారా ఆమె పని చేయిస్తుంది కాబట్టి ఆమె పంచబ్రహ్మ స్వరూపిణి. ఈ పంచబ్రహ్మలకు లేక అసలు మూల బ్రహ్మకు పరమాత్మకు ఉండేటువంటి కార్యక్రమం ఏమిటంటే ఐదు రకాలైన కార్యక్రమాలు ఆ పరబ్రహ్మకు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. అది సృష్టి, దాన్ని మొదటి కోడ్ అనేటువంటి బ్రహ్మ నిర్వహిస్తూ ఉంటాడు. స్థితి రెండవ కోడ్ అనేటువంటి విష్ణువు నిర్వహిస్తూ ఉంటాడు. తర్వాత లయము, లయం చేయడం అంటే నాశనం చేయడం కాదు, ఒక స్టేటస్ నుంచి ఇంకొక స్టేటస్కి లేక ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మార్చడం అని చెప్పేస్తాం, అంతేగాని నాశనం చేయడం కాదు. మనం చిన్నప్పుడేమో బాల్యావస్థలో ఉన్నాం, తర్వాత యవ్వనావస్థ, తర్వాత వృద్ధావస్థ, మనమే మారలేదు. కానీ ఆ నేననేది మారలేదు, కానీ అవస్థలు మాత్రం మారిపోయినాయి.
కాబట్టి ఒక అవస్థని తీసేసి లయ దాన్ని ఇంకొక దాంట్లో లయం చేయడాన్ని చేసేటువంటి దాన్ని లయము అని చెప్పంటాం. అది రుద్రుడు నిర్వహిస్తాడు. తర్వాత రెండు అంశాలు, తిరోదానము, అనుగ్రహం. తిరోదానమేమో శివుడు నిర్వహిస్తే ఆ పైన అడ్డంగా పడుకున్నటువంటి వ్యక్తి ఆయన అనుగ్రహం అనే దాన్ని మనకు వర్షిస్తాడు. అంటే అమ్మకు అత్యంత సమీపంగా ఉండేది ఆయన. అమ్మవారిని కనుక గట్టిగా పట్టుకున్నట్లయితే ఆయన మనకు ఈ అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతాడని చెప్పాడు. కాబట్టి తానే తయారు చేసి వాళ్ళకి శక్తినిచ్చి వాళ్ళతో ఈ ఐదు రకాలైనటువంటి కృత్యాలను ఆమె నిర్వహిస్తా ఉంది. అందుకే ఆమె పంచ బ్రహ్మ స్వరూపు. అంటే అమ్మవారు నిర్వహించే కార్యక్రమాలు ఏమిటంటే సృష్టి, స్థితి, లయ, తిరోదాన. తిరోదాన అంటే లేనిది ఉన్నట్టుగా కనిపించడం. పరమాత్మ ఉన్నాడు కానీ ఆయన కనపడకుండా ప్రపంచాన్ని అడ్డం తెచ్చిపెట్టింది. ఆ ప్రపంచం ఏం కొత్తదేం కాదు, ఆ పరమాత్మకు సంబంధించింది. రూపం మారి అక్కడ అడ్డంగా పెట్టడం వల్ల మనకి వెనక ఉండేటువంటి తెర కనపడకుండా పోయింది. తెర మీద సినిమా, తెర మీద సినిమా ఆడుతున్నప్పుడు వెనక ఉండే తెర మనకు కనపడదు. కాబట్టి అట్లా సినిమా అనేటువంటి మాయను అక్కడ కల్పించి ఆ సినిమాను మనకు దానం చేసి ఉన్నది కనపడకుండా తిరస్కరించేటట్టు చేసే దాన్ని తిరోదానము అని చెప్పాడు. అయితే మనం గనక కోరుకున్నట్లయితే ఆ అడ్డంకిని లేక తెరను లేక మాయను తొలగించి సినిమాను తొలగించి వెనక ఉండేటువంటి తెరను, స్వచ్ఛమైన తెరను, మార్పు లేని తెరను చూడడానికి అనుగ్రహించేదే అనుగ్రహకరణి అని చెప్పి అంటాం. కాబట్టి ఆమె పంచబ్రహ్మ స్వరూపిణి అని కూడా పేరు. తర్వాత నామము ఆమె చిన్మయి. అయితే ఈ పంచబ్రహ్మ స్వరూపిణి అయ్యి ఈ ఐదు కార్యక్రమాలు అమ్మవారు నిర్వహిస్తుందంటే అవి ఆమె సొంత కార్యక్రమాలని చెప్పి ఎక్కడన్నా పొరపాటు పడతారేమో. అసలు డిజైన్ చేసిన ఆయన వెనక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ఈ ఉద్దేశాన్ని ఐదు రకాలైన కార్యక్రమాలు సృష్టి చేసి ఈ ఐదు రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం అనే పనిని ఆమెకు అప్పచెప్పినాడు. లేక పరమాత్మకు బదులుగా ఆమె చేస్తావు, లేక పరమాత్మకు ఆమెకు ఎప్పుడు తేడా అంటూ ఏమీ లేదు. ఆయన జ్యోతి, ఆమె కాంతి. కాబట్టి జ్యోతి యొక్క ఉద్దేశాన్ని నిజమైన స్థితిలో అనుసరి అమలు చేసేటువంటిది ఎవరంటే అమ్మవారు. అందుకని ఆమె చిన్మయ రూపిణి అంటే అమ్మ అయ్యవారి యొక్క ఇష్టాన్ని ఆమె అమలు చేస్తుంది. అయ్యవారికి అమ్మవారికి మధ్య తేడా అంటూ ఏమీ లేదు అనేది మనం గ్రహించాలని, ఆయన వేరే ఈయన వేరే అని ఎక్కడన్నా పొరపాటు పడతారో అని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాటను చిన్మయి అని వాడుతున్నాడు. అమ్మవారు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ అమ్మవారి కాదు, అయ్యవారివే. అయ్యవారి కోసమే, అయ్యవారి తరఫున ఈమె చేస్తున్నా చెప్పడం కోసం చిన్మయి అనే మాటని ఉపయోగించడం జరిగింది. ఆయనేమో చైతన్యము లేక ప్రాణశక్తి, అయితే ఆయన మాత్రం కదలడు. ఆయన నుంచి వెలువడిందే శక్తి. ఈ శక్తి ఇంకొంచెం ముందుకు పోయినట్లయితే బాగా దగ్గరకు వచ్చి వస్తువు కింద రూపొందుతుంది. ఈ వస్తువు శక్తి మనలో ఇప్పుడు ఉన్నాయి, కానీ ఈ ప్రాణశక్తి లేక చైతన్యం అనేది మనలో ఉంటేనే ఇవన్నీ పనులు చేస్తాయి. ఇంతసేపు విద్యుత్ శక్తి వీటిని పని చేయించింది అన్నాడు, కానీ ఆ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ చైతన్యం నుంచి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితిలో మనము సాధారణంగా రెండు రకాలైనటువంటి పదాలని ఉపయోగిస్తూ ఉంటాం. ఒకటి చైతన్యము, మరొకటి శక్తి. ఇవి పని చేస్తున్నప్పుడు చైతన్యం వేరుగా శక్తి వేరుగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది, నిజానికి అట్లాగే పనిచేస్తూ ఉంటాయి. శక్తి వస్తువు నిర్మిస్తుంది, ఆ వస్తువు లోపల చేరుతుంది, అవసరమైన ప్రాణశక్తిని ఇక్కడి నుంచి గ్రహించి దాన్ని పనిచేస్తుంది. పంచబ్రహ్మాలను అట్లాగే పనిచేస్తుంది. అయితే ఈ శక్తి చైతన్యము రెండు కలిసిన ప్రదేశం ఒకటి ఉంటుంది, ఈ ప్రాంతం. ఈ శక్తి చైతన్యం రెండు కూడా కలిసేటువంటి ప్రదేశాన్ని మనము చిత్ శక్తి అని చెప్పి పిలుస్తాం. అంటే చైతన్యము ప్లస్ శక్తి రెండు ఎక్కడైతే కలిసి ఉన్నాయో ఇక్కడ రెండు విడిపోయినట్టుగా మనకు కనిపిస్తాయి. చైతన్యం వేరే, శక్తి వేరేగా కనిపిస్తాయి. కానీ చైతన్యము శక్తి రెండు ఎక్కడైతే కలిసి ఉంటాయో దాన్ని చిత్ శక్తి అంటారు. అంటే ఈ చిత్ శక్తిలో ఈ చైతన్యం యొక్క శక్తి ఉంటుంది, ఈ శక్తి యొక్క శక్తి కూడా కలిసి ఉంటుంది. దీన్ని చిత్ శక్తి లేక చిన్మయి అని చెప్పి అంటాం. అంటే ఈ చైతన్యంని అంతరంతరంలోనే కలిగి ఉన్నారు కాబట్టి ఆమెకు చిన్మయి అని పేరు లేక చిత్ శక్తి అని చెప్పి పేరు.
లేక ఇంకా కొంచెం డెప్త్కి పోయి అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఉండేది అయస్కాంతం. దీంట్లో ఈ అయస్కాంతంలో అంతర్గతంగా విద్యుత్ శక్తి కూడా కలిసి ఉంది. సృష్టి చేయనప్పుడు విద్యుత్ శక్తి లోపల ఉంటుంది, సృష్టి చేయాలనుకున్నప్పుడు దీంట్లో ఉండే విద్యుత్ శక్తి బయటకు వస్తుంది. అట్లా రావడం కోసం ఈ అయస్కాంతంలో రెండు కడ్డీలను పెట్టి గరగరా తిప్పుతారు. తిప్పితే బయటకు వచ్చేది, మొట్టమొదటి బయటకు వచ్చేది డిసి కరెంట్ లేక డైరెక్ట్ కరెంట్ అని చెప్పి అంటారు. ఈ డైరెక్ట్ కరెంట్ అంటే మన సెల్స్లో, బ్యాటరీ సెల్స్లో వచ్చేది డైరెక్ట్ కరెంట్, లేక మన ఇంట్లో ఇన్వర్టర్ కనుక ఉన్నట్లయితే ఒక పెద్ద పెట్టె మాంటర్ ఉంటుంది దాంట్లో ఉండేది డైరెక్ట్ కరెంట్. ఈ బయటకు వచ్చేటువంటి కరెంట్ సాధారణంగా 110 వోల్ట్లు ఉంటుంది. జనరేటర్లో బయటకు వచ్చేది 110 వోల్ట్లు డిసి. దీన్ని యథాతథంగా కూడా మనం ఇంట్లో వాడుకోవచ్చు. మెడ్రాసులో చాలా చోట్ల చాలా కాలం పాటు ఈ డిసి కరెంట్ని వాడేవాడు. అయితే ఈ డిసి కరెంట్ని ఎక్కువ దూరం పంపించాలనుకున్నట్లయితే తీగ యొక్క లెంగ్త్ పెరిగే కొద్దీ ఈ వోల్టేజ్ క్రమక్రమంగా తగ్గి మన ఇంటి దగ్గరకు వచ్చేపాటికి ఆఖరికి 10 వోల్ట్లు కూడా ఉండని పరిస్థితి ఏర్పడు. దానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డిసి కరెంట్ వాడడం లేదు. దాన్ని కదలకుండా స్థిరంగా ఉండేటువంటి డిసి కరెంట్ని గుర్తు పెట్టాల్సి వచ్చినట్లయితే ఇట్లా గుర్తు పెడతారు. దీంట్లో మందంగా ఉండేదేమో ప్లస్, కొంచెం పల్చగా ఉండేది మైనస్. కానీ దీన్ని ఆల్టర్నేట్ కనుక చేసినట్లయితే, అంటే తరంగాల కింద కనుక మార్చినట్లయితే ఇట్లా ఏర్పడుతుంది. దీన్ని ఏసీ కరెంట్ అని చెప్పి అంటాం, లేక ఆల్టర్నేటివ్ కరెంట్ అంటాం. లేక ఈ 110 రూపాయలని 220 అర్ధ రూపాయల కింద మారుస్తారు. అందుకని మన ఇంటికి వచ్చేటువంటి వోల్టేజ్ 220 వోల్ట్స్ ఏసీ అని చెప్పి అంటాం. 220 అర్ధ రూపాయలన్నా 110 రూపాయలన్నా కూడా ఒకటే, దీంట్లో తేడా ఏమి లేదు. కాకపోతే ఈ 110ను యథాతథంగా వాడుకున్నట్లయితే దూరం ఎక్కువ పోలేదు కాబట్టి ముందు 220 వోల్ట్స్ ఏసీ కింద మార్పు చేసి తర్వాత దాన్ని అనేక రెట్లు పెంచి ఇంటి దగ్గరకు వచ్చినాక మళ్ళీ తగ్గించి 220 వోల్ట్స్ని మనకు సప్లై చేస్తారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది అయస్కాంతము లేక పరమాత్మ, ఇది మారంది. దీంట్లోంచి సృష్టి చేయాలనుకున్నప్పుడు ముందు శక్తి జనరేట్ అవుతుంది. మొట్టమొదటి జనరేట్ అయిన శక్తి ఏమో డిసి. తర్వాత ఇది దూరం పంపించడం కోసం ఇది వేవ్ ఫారంలోకి మారుతుంది, ఏసీలోకి మారుతుంది. ఈ ఏసీలో మారిన దాన్ని శక్తి అంటాము, ఈ అయస్కాంతాన్ని ఏమో చైతన్యం అంటాం. కానీ మొట్టమొదటి అయస్కాంతం వచ్చినటువంటి డిసి కరెంట్ ఉంది, అది చిత్ శక్తి లేక చిన్మయి అని చెప్పారు. అంటే మార్పు పెద్దగా లేనిది లేక దీంతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నది అని చెప్పారు. కాబట్టి చిత్ శక్తి అనే మాటని ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంటెక్స్ట్ లో వాడుతూ ఉంటారు, మనం కూడా కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు పోతా ఉంటాం. కాబట్టి మనము వివరణ కోసం చూసినట్లయితే పరమాత్మ వేరు, శక్తి వేరు, జ్యోతి వేరు, కాంతి వేరు. కానీ ఈ జ్యోతి ఎక్కడి నుంచి అయితే, కాంతి ఎక్కడి నుంచి అయితే బహిర్గతం అవుతుందో ఆ ప్రాంతాన్ని మాత్రమే రెండు కలిసినది లేక చిన్మయి లేక చిత్ శక్తి అంటారు. ఆమె తన కోసం ఏమన్నా చేసుకుందని అనుకుంటున్నారేమో, దీనికోసం చేసుకుందని అనుకుంటున్నారేమో కాదు, ఆ పరమాత్మ కోసమే ఆమె చేస్తుంది. కాబట్టి ఆ పరమాత్మతో ఆమె ఎప్పుడూ అనుసంధానం అయి ఉంటుంది, ఆయన ప్రణాళికనే అమలు చేస్తుంది. అటువంటి ప్రదేశాన్ని మనం చిన్మయి లేక చిత్శక్తి అంటాం. ఒక మంచుగడ్డను తీసుకోండి, అది ఘన రూపంలో ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఈ మంచుగడ్డని కొంచేపట్లో వదిలిపెడితే రూమ్ టెంపరేచర్లో క్రమంగా కరిగి నీరే ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రవాహము ఉంది, కదలిక ఉంది, ఇక్కడ కదలిక లేదు, స్థిరంగా ఉంది. ఈ మంచులోనేమో కదలని స్థితి ఉంది, చల్లదనం ఉంది. నీటిలోనేమో చల్లదనం లేదు కానీ కదిలేటువంటి స్థితి ఉంది. కానీ ఈ ప్రాంతం కనుక తీసుకున్నట్లయితే, మంచుగడ్డలోంచి నీరు బయటకు వస్తున్న ప్రాంతంలో తీసుకున్నట్లయితే, దీంట్లో ఈ కదిలేటువంటి నీటి యొక్క కదలిక గుణము ఉంది, ఈ మంచులో ఉండేటువంటి చల్లదనం కూడా ఉంది. కాబట్టి ఈ రెండింటి యొక్క కాంటాక్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ గేట్ పాయింట్ అని చెప్పి పిలుస్తాం దాన్ని. ఆ గేట్ పాయింట్ దగ్గర ఉండే శక్తిని చిన్మయి అంటున్నారు. ఎందుకు మాట చెప్తున్నారంటే, శక్తి వేరు, పరమాత్మ వేరు అనుకుంటారేమో, ఆ పరమాత్మ యొక్క ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చకుండా ఆమె ద్వారా నెరవేరుస్తున్నారు. కాబట్టి ఆమె నెరవేరుస్తున్నది పరమాత్మ యొక్క ఉద్దేశాన్ని అని చెప్పడం కోసం చిన్మయి అనే మాటని ఉపయోగిస్తారు. ఈ చిన్మయి రూపంలో ఉండినప్పుడు ఆమె పరమానందాన్ని కూడా పొందుతూ ఉంటుంది. ఇక్కడ నీరు వేరుగా ఉంటుందేమో కానీ ఆ ప్రారంభ స్థితిలో ఉండేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి మంచులో ఉండే చల్లనం దీంట్లో ఉంటుంది. ఈయన సచ్చిదానంద రూపుడు, అంటే ఇక్కడ ఆనందం ఉంది. ఇక్కడికి వచ్చేపాటికి ఆనందం, విచారము, కష్టం, సుఖం ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో మాత్రము
ఆనందం ఇంకా ఆమెతో కలిసి ఉంది కాబట్టి ఆమె పరమానందాన్ని కూడా పొంది ఉంటుంది. ఈయన విజ్ఞాన ఘనం అంటే మొత్తము సృష్టి ఎట్లా చేయాలి, ప్రణాళిక ఎట్లా చేయాలి, వస్తువులు తయారు చేయాలి, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి జ్ఞానం రూపం ఈయన. ఇది ఆచరణలోకి వచ్చినప్పుడు ఇది థియరాటికల్, కాబట్టి ఇదేమో సైన్స్ అదేమో టెక్నాలజీ. ఈ సైన్స్ రూపమే విజ్ఞానం, ఆయన విజ్ఞాన ఘనం. ఆ విజ్ఞాన ఘనంతో అనుసంధానమైన పరిస్థితిలో ఆమె ఉంటుంది కాబట్టి ఆమె విజ్ఞాన ఘన రూపిణి అని చెప్పి అంటారు. టైం లిమిటెడ్గా ఉన్నప్పటికీ ఈ ధ్యాన ధ్యాతృ ధ్యేయ అనే టాపిక్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి కొంతవరకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ అర్థం చేసుకోవడానికి అవసరమైన రెండో టైం మనకు వస్తుంది, తిరిగి మళ్ళీ సోమవారం రోజున దీన్ని గమనిస్తాను. అమ్మవారికి ఉండేటువంటి మరొక నామం ఏంటంటే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపం. ఈ ధర్మాధర్మ విసర్జన తర్వాత ధ్యేయము అంటే వెతుకుతున్నటువంటిది అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీంట్లోన ఎప్పుడు ధర్మాధర్మాలు వదిలేయచ్చు అంటే పరమాత్మతో లీనమైనప్పుడు మనం వదిలేయచ్చు. పరమాత్మను లీనమైనటువంటి టెక్నిక్ని విచారణ ఎట్లా చేయాలన్న టెక్నిక్ ఇక్కడ చెప్తున్నాడు. చాలా మంది విచారణ అంటే విచారంగా కూర్చోవడమో లేకపోతే ఆలోచిస్తుండడమో అనుకుంటారు, కానీ కరెక్ట్ అయిన పద్ధతి ఏమిటనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. ఈ పరమాత్మ చేరే టెక్నిక్లో ధ్యేయము అంటే వెతుకుతున్నది. మనం దేన్ని వెతుకుతున్నామంటే పరమాత్మను వెతుకుతున్నాం. వెతికేది నేను కాబట్టి నేను ధ్యాతృ వెతికేవాడిని, వెతకబడేది పరమాత్మ, వెతుకుతున్న వాడిని నేను. అంటే ఇది పరమాత్మ, ఇదేమో జీవాత్మ లేక నేను. అది చేయాలంటే ఏం చేయాలంటే ధ్యానం చేయాల్సి ఉంటుంది. ధ్యానం దేన్ని చేయాలి, ఏదైతే మనం పొందదలుచుకున్నామో దాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉండాలి. అయితే ఈ ధ్యానం చేసినప్పుడు మనసును కాకుండా, మనసును ఉపయోగించేప్పుడు కూడా పరమాత్మను పట్టుకోలేం, బుద్ధిని కనుక ఉపయోగించినట్లయితే మనం దాన్ని పొందగలము అనే కీలకమైన అంశాన్ని ఇక్కడ అమ్మవారు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక ఆయన కొట్టు దగ్గరికి ఏదో వస్తువు కొనుక్కోవాలని చెప్పి పోయినాడు. ఆ కొట్టు కొంచెం ఎత్తులో ఉంది. ఆ ఎత్తును అందుకోవడానికి, పిల్లలు అందుకోవడానికి వీలుగా చిన్నది పాతది బాటిల్స్ పెట్టుకునే బాక్స్ ఉంటే తిరిగేసి అక్కడ పెట్టినారు, లేక కోడిగుడ్ల బాక్స్ని అక్కడ తిరిగేసి పెట్టినారు. అది ఎక్కి అతని చేతిలో ఏముంది కొట్టులో ఉండే ఆయన దగ్గర అని చెప్పి చూస్తున్నాడు. అతని చేతిలో కొత్తగా రిలీజ్ చేసినటువంటి 1000 రూపాయల బంగారు నాణ్యం కనిపించింది. ఈ మధ్యనే 1000 రూపీస్కి ఒక గోల్డెన్ కాయిన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. అతను చాలా ఆశ్చర్యంగా అటు ఇటు చూస్తున్నాడు. సామాన్య నాణ్యాలు పైకి కనిపించేటువంటి విలువ వేరు, దాని లోపల ఉండే అంతర్గత విలువ వేరుగా ఉంటుంది. ఉదాహరణ కోసం మనకు రూపాయి నాణ్యాన్ని కనుక చూసినట్లయితే దాని మీద 1 నెంబర్ వేసి 1 రూపాయి అని చెప్పి రాస్తుంది కాబట్టి దాని యొక్క విలువ రూపాయి అనుకుంటాం. కానీ దాన్ని కరగబెట్టినట్లయితే వచ్చే లోహాన్ని బజార్లో అమ్మితే నీకు పావలా కూడా రాదు, అది అంతర్గత విలువ. అట్లా కాకుండా దాని యొక్క ముఖ విలువ అంతర్గత విలువ రెండు సమానంగా ఉండేటట్లయితే దాన్ని ఫుల్ బాడీ మనీ అంటారు. అట్లాంటివి పాత రోజుల్లో ఉండేటివి బంగారు నాణ్యాలు, ఇప్పుడు ఒకదాన్ని అట్లాంటి తీసుకొచ్చినారు కాబట్టి ప్రత్యేకంగా ఉండేటువంటి నాణ్యాన్ని అతను పరిశీలిస్తున్నారు. ఇది 1000 రూపాయలు విలువ చేస్తుంది, కరగబెట్టినా కూడా వచ్చిన బంగారు అమ్మితే కూడా 1000 రూపాయలే చేస్తుంది, అందుకని ఫుల్ బాడీ మనీ. ఏది తలతల మెరిసిపోతుంది, కొత్తగా మింట్ నుంచి వచ్చింది కాబట్టి ఏవైనా సరే బాగా మెరుస్తుంటాయి. మెరుస్తుంది అంటే ఏది చూపించు అన్నాడు. అంటే పాపం అతను అందియపోతే అతను వెనక ఉన్నాడు, కొంచెం ముందు పక్క అన్ని వరుసలో పిప్పర్మెంట్ లెవెల్ ఉన్నాయి, అందుకని ఈ పెట్టెని ఎక్కి అది తీసుకొని చేతిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా అటు ఇటు తిప్పి చాలా అందంగా ఉందండి, చాలా మంచి డిజైన్ వేసినారు, తల 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 మెరుస్తూ ఉంది అని చెప్పి చూస్తాడు. చాలా ఆశగా దాని పక్కన చూస్తుంది. అప్పుడు ఆయన అన్నాడు, నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది కానీ దీన్ని ఇయ్యను, ఎందుకంటే నేను గల్లాపెట్టులో పెట్టిన దగ్గర నుంచి నాకు బాగా కలిసి వచ్చింది, వ్యాపారం 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోతా ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది, కాబట్టి నీకు కనుక కావాలంటే ఈ నాణ్యాన్ని నా లోపల నుండి ఇస్తాను. సరే అని గబాగబా లోపల ఉండేటువంటి పర్సులోంచి 2 500 రూపాయల నోట్లు ఇచ్చిన. ఇది కూడా 1000 రూపాయలే, అది 1000 రూపాయలే, కానీ ఆ నాణ్యం యొక్క ఆకర్షణ ఎట్లాంటిది అంటే అది నేను సొంతం చేసుకోవాలనే భావన నాకు కలిగింది.
అతను లోపలికి పోయినాడు ఇంకొక తన దగ్గర ఉంటే ఇంకొక 1,000 రూపాయల నాణ్యం అని బయటికి తీసుకురావడం కోసం తెలిసిన వాడు కాబట్టి సామాన్యంగా అయితే ఇవ్వరు బ్యాంకు పోయి తెచ్చుకోమంటారు బ్యాంక్ లో మనం తెచ్చుకోవడానికి సాధ్యం కాదు తోపులాట్లో అతను లోపలి పోయి తీసుకొస్తూ మనకు ఇవ్వబోతుండగా లోపల నుంచి అతన్ని వాళ్ళ ఆవిడ పిలిచి ఆయన అటు మాట్లాడుతూనే ఇటు చేయి దాపినాడు కొంచెం దూరంలో ఉన్నాడు అందుకని అందుకోవడం కోసం మనం కొంచెం ముందుకు వంగి అట్లా అందుకున్నాం చేతికి వచ్చినట్లే వచ్చి ఈ లోపల కాళ్ళ కింద ఉండే పీట కదిలి కిందకి దబేయాలని పడిపోయాడు మన దురదృష్టం ఏమిటంటే కింద ఒక సంచి నిండా ఇట్లాంటి బంగారు నాణ్యాల లాంటివి ఉన్నాయి అవి చూసే మనకు దీని మీద టెంప్టేషన్ కలిగింది సామాన్యంగా పిల్లలు కొనుక్కునేటువంటి చాక్లెట్లలోన పైన బంగారు రేకు చుట్టి ఉంటాయి అది ఒక కాయిన్ మాదిరిగా ఉండేట్టుగా వాళ్ళు ప్రింట్ చేస్తారు బంగారు రేకు చుట్టూ ఉంటాయి అట్లాంటివి కింద దండిగా ఉన్నాయి ఈ మధ్య బంగారు రేకుతో తయారు చేసినట్టు కూడా అమ్ముతున్నారని చెప్పి అంటే ఇది అసలుదే నా దగ్గర ఉందండి రేకులు చుట్టింది కాదు కొత్తగా వచ్చింది 1,000 రూపాయల నాణ్యం అని చూపించాడు అది చూస్తానే ఈ కింద ఉండే కాలు కింద ఉండే పీట జారిపడంతో మన చేతిలో ఉండే బంగారు నాణ్యం దాంట్లో పడిపోయింది ఆ సంచిలో పడిపోయింది అన్నిట్లో కలిసిపోయింది అవి కూడా బంగారు నాణ్యాల మధ్య తన తడ మెరుస్తుంది ఇప్పుడు పొరపాటున అది కనుక పోగొట్టుకుంటే ఒక విలువైనది పోగొట్టుకోవడమే కాదు 1,000 రూపాయలు పోతాయి అందుకని మా మనసంతా కూడా దాన్ని కావాలి కావాలి అనుకుంటుంది అందుకోసం వెతకడం మొదలు పెడుతున్నాం వెతికేటప్పుడు వెతుకుతున్నంతసేపు మనం దేన్ని ధ్యానిస్తున్నామంటే 1,000 రూపాయల నాణ్యాన్ని ధ్యానిస్తున్నాం ఈ ధ్యానించే దేనితోటి అంటే బుద్ధితోటి మనం ధ్యానిస్తుంటాం చాలా జాగ్రత్తగా వినండి ఈ మనకు 1,000 రూపాయల నాణ్యాన్ని కావాలనుకుంటున్నాం మనం ఏం కావాలనుకుంటున్నామో దాన్ని ధ్యానిస్తున్నాం ధ్యానిస్తున్నది బుద్ధితోటి అయితే మరి మనసు ఏం చేస్తూ ఉంటుంది ఈ వెతుకులాటలోన చేతికి ఏదైనా ఒక నాణ్యం వస్తే దాదాపుగా మన దగ్గర మనం కావాల్సినటువంటి నాణ్యం మాదిరి కనిపిస్తే అది చేతికి తీసుకోగానే మనసు ఇది అదేనా కాదా అని ఎగ్జామిన్ చేస్తుంది దీనికి దానికి ఉండే లక్షణాల్లో తేడా ఏమిటనేది పరిశీలిస్తుంది దీని గురించిన సమాచారము ఈ మన చేతిలో ఉండే నాణ్యం గురించి సమాచారాన్ని బుద్ధికి అందజేస్తుంది అప్పుడు బుద్ధి ఏం చెప్తుంది ఇది కాదు ఇది తేలిగ్గా ఉంది అది కాదు పక్కన పడేయాలి మళ్ళీ పక్కన పడేసి వెతకడం మొదలు పెడతాం కాబట్టి మన బుద్ధి అంతా దేని మీద ఉంది అంటే 1,000 రూపాయల బంగారు నాణ్యం మీద ఉంది మనసు వెతుకుతా ఉంది ఈ మనసు వెతుకులాటలో అది కరెక్ట్ అయింది కాదా అని చెప్పి మళ్ళీ ఎవరు చెప్తారంటే ఈ బుద్ధి మాత్రమే దాన్ని గైడ్ చేయగలదు కాబట్టి ఇది మనసుకి బుద్ధికి మధ్య ఉండేటువంటి చిన్న తేడా మనకు నిత్య జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి ఒక విద్యార్థి ఎంసెట్ పరీక్షలు రాయడం కోసం ఎగ్జామినేషన్కి సైకిల్ వేసుకొని పోతున్నాడు ముందుగానే బయలుదేరినాడు కాకపోతే ఒక సెకండ్ లేట్ అయినా కూడా వాళ్ళ లోపాలు కలవలేదు అందుకని చాలా ముందుగా బయలుదేరారు కానీ దాంతో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయిపోయి అతను లేట్గా అవతలకు పోవాల్సి వచ్చింది ఇక కేవలం 5 నిమిషాలు టైం మాత్రమే ఉంది ఇప్పుడు అతని బుద్ధిలో ఏమి నిరంతరం ధ్యానం చేస్తున్నాడంటే తొందరగా చేరుకోవాలి 5 నిమిషాలు చేరుకోవాలనేది బుద్ధిలో ధ్యానం చేస్తున్నాడు అతను బుద్ధిలో దీన్ని పక్కన పెట్టుకొని ధ్యానం చేస్తున్నప్పటికీ మనసు పనిచేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా సైకిల్ తొక్కడానికి వీల్లేదు ఎదుటి వ్యక్తిని తప్పించుకుంటూ అడ్డంకులు తప్పించుకుంటూ ఎక్కడ స్పీడ్ పెంచాలో అక్కడ స్పీడ్ పెంచుతూ మనం ముందుకు పోవాలి కాబట్టి సైకిల్ తొక్కే పనేమో మనసు చేస్తూ ఉంది బుద్ధి ఏమో తొందరగా చేరుకోవాలని దాన్ని ధ్యానిస్తుంది కాబట్టి బుద్ధితో గనక మనం ధ్యానం చేసినట్లయితే మనం ఆ పరమాత్మని చేరుకోగలం చేరుకోవడం మాత్రమే కాదు పరమాత్మలో లీనమైపోతాం అందుకే రామకృష్ణ పరమహంస ఏమన్నాడంటే ఒక ఉప్పుతో తయారు చేసినటువంటి విగ్రహం ఒకటి సముద్రం ఎట్లుంటుందని తెలుసుకోవడం కోసం సముద్రం లోపలికి దిగిందంట దిగిన తర్వాత దానికి అర్థమైంది అది సముద్రంలో కలిసిపోయింది సముద్రం యొక్క తత్వం అర్థమైంది అంతేకాదు అంతవరకు అది పరిమితమైన బొమ్మ ఇప్పుడు మొత్తం అనంతమైన సముద్రం కింద అది మారిపోయింది అంటే మనమే పరమాత్మ కింద మార్పు చేస్తామని చెందుతామని చెప్పారు పరమాత్మ కింద మార్పు చెందాలి పరమాత్మను దర్శనం చేసుకోవాలి లేక నీ ఆత్మను దర్శనం చేసుకోవాలంటే ఏకైక మార్గము ఒక డూ ఒక డోంట్ ఉంది మనస్సును ఉపయోగించకూడదు బుద్ధిని మాత్రమే ఉపయోగించాలి ఈ మనస్సుకు బుద్ధికి మధ్య ఉండే తేడాను మీకు నిజ జీవితంలో వచ్చిన ఎగ్జాంపుల్స్లోని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసి ఏది మనసు ఏది బుద్ధి ఆ బుద్ధి ధారాపాతంగా దాని గురించి ఆలోచిస్తుంది
ఆ వ్యక్తి సైకిల్ తొక్కి యజ్ఞనక్షణాలకు పోయేటప్పుడు ఈ 100 రూపాయలు 1000 రూపాయలు నాణ్యం పోగొట్టుకున్నప్పుడు బుద్ధి దాని గురించి మాత్రమే ఆలోచిస్తుంది, విడవకుండా ఆలోచిస్తుంది. తైల ధారావతు, తైలం పైనుంచి కిందికి పోతే ఎట్లా ధారాపాతంగా పడుతుందో అట్లా ఆలోచిస్తుంది. కాబట్టి ఈ ఆలోచన చేయాల్సింది తైలధార మాదిరి. దేంతో ఆలోచన చేయాలంటే బుద్ధితో మాత్రమే ఆలోచన చేయాలి. మనసును ఉపయోగించినట్లయితే ఎప్పుడు కూడా మనం చేరుకోలేము, ఎందుకంటే మనసు బయటికి ప్రపంచానికి దారి తీస్తుంది, బుద్ధి మాత్రం పరమాత్మ వైపు దారి తీస్తుంది. కాబట్టి మనస్సుకి బుద్ధికి మధ్య ఉండే తేడాను మనకు గతంలో వచ్చిన అనుభవాలతోటి కొంచెం 2 రోజులు టైం ఉండి జాగ్రత్తగా ఆలోచించి ఏది బుద్ధి ఏది మనసు, కేవలం బుద్ధితో చేసేది మాత్రమే విచారణ, బుద్ధితో చేసే విచారణ నిరంతరం కనుక జరుగుతున్నట్లయితే ఆగకుండా అన్నింటిగా జరిగినట్లయితే, నీళ్లు పోసినట్లు కాకుండా తైలం పోసినట్లుగా జరిగినట్లయితే ఆ పరమాత్మ చేరగలము అన్న సంగతి గ్రహించడం కోసం మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఈ 2 డేస్, మనసుకి బుద్ధికి మధ్య ఉండే తేడా ఏంటి అనేది గ్రహించండి. ఆ విచారణ అనేది కేవలం బుద్ధితోనే చేయాలి. ఆ విచారణను వాడినట్లయితేనే చాలా తొందరగా ఫలితాలు పొందొచ్చు. తొందరగా ఫలితాలు పొందడం కోసం మీకు ఒక 2 పజిల్స్ కూడా ఇచ్చాను, వాటి గురించి కూడా ఆలోచించండి. శోభా రోజు వాటిని డిస్కస్ చేద్దాం. ఈ లోపల సందేహాలు ఉంటే అడగండి. ఎవరైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు. సంజీవ్ గారు, మీరు డైరెక్ట్ గా సార్నే అడగచ్చు. గురువు గారికి నమస్కారాలండి. నిన్నటి ఉదాహరణ మళ్ళీ ఒకసారి నాకు చెప్పరా, అభిమన్యునికి సంబంధించినటువంటిది. అభిమన్యుడు తన నేర్చుకోవాల్సిన దాన్ని పూర్తిగా నేర్చుకోకపోవడం వల్ల యాక్సిడెంట్ పాలైనాడు, ఇది ఒక బాధ. రెండవది, అభిమన్యుడు చనిపోయినాడు. చనిపోయినాడు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు బాగా విచారపడుతున్నారు, ఎందుకంటే అటాచ్మెంట్ ఎక్కువ. ఈ అటాచ్మెంట్ ఎప్పుడు తగ్గుతుందంటే ఆ అభిమన్యుడే వృద్ధాప్యంలో చనిపోయి ఉంటే, మంచాన పడి చనిపోయి ఉంటే వాళ్ళు ఏం బాధపడేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇవాళ రేపు అనుకుంటున్నారు కాబట్టి, లేక దానికి సిద్ధపడి ఉన్నారు కాబట్టి వాళ్ళేమి బాధపడేవాళ్ళు కాదు అన్నాను, కానీ అంత ఎక్కువ బాధపడేవాళ్ళు కాదు. కానీ ఆ వృద్ధాప్యం వరకు రాకుండానే, లేక ఎక్స్పెక్టేషన్ లేకుండానే చనిపోవడం వల్ల ఆ అభిమన్యుడు చనిపోయాడు అనే బాధ విపరీతంగా తల్లిదండ్రులకు ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు, మీరు అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు, అతను చనిపోలేదు, శరీరాన్ని వదిలిపెట్టినాడు, వేరొక లోకంలో ఉన్నాడు, ఇక్కడ ఉండేదానికంటే కూడా చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాడు. అతను వాస్తవానికి 12 రోజుల వరకే మీరు గుర్తుంటారు, అదే మనం పెద్ద కర్మ చేయడం అంటాం. ఈ 12 రోజుల వరకు మాత్రమే మీతో అటాచ్మెంట్ ఉంటుంది, ఈ ప్రపంచంతో అటాచ్మెంట్ ఉంటుంది, తర్వాత టోటల్గా ఇదన్నీ కూడా మర్చిపోతాడు, వేరే లోకంలో హాయిగా ఉన్నాడు, కావలిస్తే చూపిస్తాను రండి అని చెప్పి తీసుకుపోతాడు. కానీ చంద్రలోకంలో ఉంటాడు అప్పటికి, ఎందుకంటే ప్రయాణం చేసే మార్గంలో చంద్రయానంలో అతను ఉన్నాడు కాబట్టి ఇంకా పైలోకాలకు ఇంకా పోలేదు, వైతరణం ఇంకా దాటలేదు. అటువంటి పరిస్థితులు అక్కడ పోయి పలకరిస్తే ఎవరు మీరు అని చెప్పి తల్లిదండ్రులను అడుగుతాడు. శ్రీకృష్ణుడు ఏదో ఇంట్రడ్యూస్ చేస్తాడు, అసలు నువ్వెవరు అని చెప్పి శ్రీకృష్ణుడు కూడా అడుగుతాడు, ఎందుకంటే ఆయన పరమాత్మ రూపంలో లేడు, మానుష్య రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన పరమాత్మ అనేది కూడా ఆయన గుర్తుపట్టలేదు. కాబట్టి ఎవరు మీరు అంటారు, సరే ఏదో వచ్చినారని మర్యాద పలకరిస్తాడు, చాలా హ్యాపీగా ఉంటాడు, నేను చనిపోయినాను, మా వాళ్ళందరినీ కోల్పోయినానని బాధ అతనికి ఏ కోసానే లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అతనికి బాధ ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా తను ఈ జీవించున్నటువంటి కాలంలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితాన్ని స్వర్గానికి నరకానికి పోయి అనుభవిస్తాడు. ఈ స్వర్గము లేక నరకంలో ఫలితాలు అనుభవించిన తర్వాత ఎప్పుడైతే ఈ పుణ్య ఫలితం అయిపోతుందో తిరిగి అతను జన్మిస్తాడు. కాకపోతే మీకుండేటువంటి కోరిక తీవ్రత వల్ల తిరిగి మీకు తెలిసినట్టుగా మీకు సమీపంలోనే మీ కుటుంబంలోనే తిరిగి అతను జన్మిస్తాడు కాబట్టి ఏం కంగారు పడొద్దండి. అతను కేవలం వేరే దేశానికి పోయినాడు, మళ్ళీ వస్తాడనే భావంతో ఉండండి, అందుకని మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకు దుఃఖపడక్కర్లేదంటే, జన్మించిన ప్రతి వ్యక్తి ఎట్లా మరణించడం నిజమో, మరణించిన ప్రతి వ్యక్తి తిరిగి జన్మించడం కూడా అంతే సత్యం. కాబట్టి అతను శాశ్వతంగా దూరమైనాడు అనుకోవద్దు. కాకపోతే తిరిగి జన్మించినప్పుడు ఎక్కడో జన్మిస్తే నీకు తెలియకపోవచ్చు కదా, కానీ మీ యొక్క భావన బలంగా ఉంది అతని పట్ల, కాబట్టి అతని పట్ల ఇంకా మీకు రాగం ఉంది. ఈ రాగము ద్వేషం ఈ రెండే
తిరిగి మనల్ని ప్రపంచాన్ని కట్టేసేది, తిరిగి మనకు రాబోయేటువంటి బంధుత్వాలను కూడా ఏర్పాటు చేశారు. రుణాల బంధ రూపేణ పశు పత్ని సుత ఆలయం అన్నారు. కాబట్టి సుత అనేది కూడా రుణాల బంధం నుంచే వస్తుంది. మీకు సంబంధించిన వరకు ఇంకా అతను మీ రుణాన్ని పూర్తిగా తీర్చుకోలేదు అనుకుంటున్నారు, అతను అనుభవించాల్సినటువంటిదంతా అనుభవించలేదు బాధపడుతున్నారు, కాబట్టి మీకు తెలిసేటట్టుగా తిరిగి మీంతోనే జన్మిస్తాడని చెప్పి వాళ్ళని అతను ఓదార్చుతాడు. అట్లాగే నిన్న ఇంకొక ఆమె నాకు న్యూస్ వీడ్ నుంచి ఫోన్ చేశారు, మీ నెంబర్ ఇవ్వమని. మీరు వీలైతే ఆ నెంబర్ ఒకసారి బయట చెప్పండి, ఆమె నోట్ చేసుకుంటుంది. సంజీవ్ గారి దగ్గర ఆ నెంబర్ నుంచి మీద చెప్పాను, ఆల్రెడీ ఇచ్చాను సార్. నిన్న న్యూస్ వీడ్ నుంచి ఆమె మాట్లాడింది. ఓకే ఓకే. మేము దేవస్థానం ప్రయాణంలో ఉన్నాము, ఇప్పుడు యాదగిరి గుట్టలో ఉన్నాము, నరసింహస్వామి టెంపుల్ దగ్గర. అయితే మాట్లాడారు, మాట్లాడింది మాకు చాలా సంతోషం అనిపించింది. మా బాధను కూడా ఆమె అమ్మవారు మాట్లాడింది అనేటువంటి మేము చాలా సంతోషపడ్డాము. ఆయన వీలంత తొందరగా మనకు తెలిసేటట్టుగా రాణి తండ్రి మాకు ఈ కోల్పోయినటువంటి సుఖశాంతులను తిరిగి పునరుద్ధరించండి. ఇప్పుడు ప్రస్తుతానికి దుఃఖంతో నిండి ఉంది, ముందు దుఃఖాన్ని పక్కకు పెడితే సుఖశాంతులు వస్తాయి. కాబట్టి ఆ పాత్ర మీరు క్లియర్ చేసి పెట్టుకోండి, పరమాత్మని రోజు అడగండి, ఆయన తిరిగి తప్పనిసరిగా మీకు తెలిసినట్టుగానే మీ కుటుంబంలో జన్మిస్తాడు. కాబట్టి తాత్కాలికంగా వేరే దేశానికి పోయినాడు, తిరిగి వస్తాడనే భావనను కలిగి ఉంది. నెక్స్ట్ ఎనిబడి ఇంకా ఎవరైనా ఎవరైనా అడగాలనుకుంటే అడగచ్చండి. సార్ నమస్కారం సార్, గురుగారు గురుభ్యో నమః. సార్ ఇప్పుడు మహర్షులు కూడా కూర్చొని తపస్సు చేస్తుంటారు కదా, అంటే నీటాగా కూర్చుంటారు, అంటే అది ఏంటి సార్ కారణము? కారణము ఏంటి అది? వాళ్ళు వెన్ను పోసేది ఏదైనా సార్? కారణం ఏమిటంటే మనము ఈ మూలాధారంలో ఉండేటువంటి శక్తి ఎట్లా ఉందని చెప్పినాము, బిసు తంతి తనియసి. బిసు అంటే తామరతుడు, దానిపైన సన్నటి దారం ఉంటుంది. అట్లాంటి సన్నటి దారం లాంటి తీగ ఉంది, అది ఏమాత్రం పైకి పోయేటప్పుడు ఎక్కడ అడ్డంకి వచ్చిన వంకర టింకలు తిరిగిపోతే నీకు పైకి పోదు. అందుకని వెన్నెముక నిటారుగా ఉండేటువంటి కండిషన్ ఉంటేనే ఈ కడ్డీ కింద నుంచి పైకి పోతుంది. అదే ద్రవం అనుకోండి, దాని పరిస్థితి వేరు, కొంచెం వంకటింకరంలో తిరిగిపోగలరు. కానీ ఒక కడ్డీని నాలుగు కన్నాల్లోంచి కనుక దూర్చాలనుకున్నట్లయితే ఈ నాలుగు కన్నాలు ఒక లైన్లోకి వచ్చినప్పుడు మాత్రమే కడ్డీ లోపల దూర్చడానికి మనకు సాధ్యం అవుతుంది. అంతవరకు ఎందుకు మనకు నైన్ లివర్స్ ఉండేటువంటి ప్యాడ్ లాక్ మీరు చూసింటారు, దానికి దాన్ని ఓపెన్ చేయాలన్నట్లయితే ఒక లివర్ కాకుండా, లివర్ అంటే ఆ లోపల ఉండేటువంటి దేనైతే పట్టుకొని ఉందో దాన్ని పక్కకి ఇట్లా తిప్పినట్లయితే, కుడి పక్కకి తిప్పినట్లయితే ఆ లివర్ కదిలి తాళం ఓపెన్ అవుతుంది. కానీ చాలా సేఫ్టీ కోసం దాంట్లో నైన్ లివర్స్ ఉంచుతారు. ఈ నైన్ లివర్స్ ఉంచినప్పుడు దాన్ని ఆ నైన్ లివర్స్ని ఒకేసారి క్లిక్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది తప్ప దీంట్లో ఏదో ఒక్కదాన్ని క్లిక్ చేస్తే సాధ్యం కాదు. కాబట్టి వెన్నెముక నిటారుగా ఉన్నప్పుడు మాత్రమే అది ఎట్లా ఉంటుంది, మనం చూపించినంత ఇంత వెడల్పుగా ఏముండదు. దాని లోపల ఉండేదే బిసు తంతి, అంటే కేవలం సన్నటి తల వెంట్రుక లాంటి తీగ పట్టేంత సన్నటి తంతు. అది గనక నిటారుగా లేకుండా వంకర టింకర్లు కనుక ఉండినట్లయితే, కడ్డీని ఇక్కడి నుంచి కనుక నేను దూరిస్తే ఇది స్ట్రైట్ గా ఉంటే పై వరకు పోతుంది, వంకర తిరిగింది అనుకోండి ఇక్కడికి వచ్చి వంగిపోయి ఆగిపోతుంది. కాబట్టి అది తప్పనిసరిగా నిటారుగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పారు. అందుకని నిటారుగా కూర్చున్నప్పుడే పిట్యూటరీ గ్లాండ్ వచ్చి మనకు ద్రవం స్రవిస్తుంది. అది ఏమాత్రం నిటారుగా లేకుండా ఇట్లా సాగిన పడినట్టు ఉన్నా, లేక వంకరగా ఉన్నా, లేక సరిగా కూర్చోలేకపోయినా కూడా ఈ కడ్డీ పై వరకు చేరదు, అంటే మూలాధారంలో ఉండే కుండలిని శక్తి సహస్రాలని చేరలేదు అని చెప్పారు. అందుకని వెన్నెముక నిటారుగా ఉంచుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ కండిషన్. థ్యాంక్ యూ సార్. ఎనీ అదర్ డౌట్? ఒక ఎగ్జాంపుల్ నసూదన్ గారు, సూత్రపల్లి దారం ఎక్కేటప్పుడు సూదిలోకి, అది ఒక కన్నమే ఉంది దానికి, సూదిలోకి దారం ఎక్కించేటప్పుడు అది సూదిగా ఉండి ఏమాత్రం కదలిక లేకుండా ఉంటేనే లోపలికి ఎంటర్ అవుతుంది తప్ప ఏమాత్రం కదిలినా మనం లోపల ఎక్కడానికి సాధ్యం కాదు. కాబట్టి ఆ సూది రంధ్రం అంత సన్నగా ఉండేటువంటి గొట్టంలోకి
ఏమాత్రం ఏది తగిలినా వంగిపోయేటువంటి దారం లాంటి విసుతలు తిరిగి ఎక్కిస్తున్నాం కాబట్టి అన్ని పర్ఫెక్ట్ గా స్ట్రైట్ గా ఉన్నప్పుడు మాత్రమే మెల్లిగా పైకి పోవడానికి సాధ్యం అవుతుంది. సార్ సార్ కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే ఇప్పుడు రామకృష్ణపురం సో కానీ వీళ్ళు కొంతమంది ఏంటంటే నిటారుగా కాకుండా నువ్వు నార్మల్ గా కూర్చున్నా కానీ రిలాక్స్ పొజిషన్ అంటే సుఖాసనంలో ఉన్నా కానీ నీకు యాక్టివేట్ అవుతుందని కొంతమంది ఇప్పుడు బ్రహ్మర్షి వీళ్ళు పత్రిజీ గారు కూడా వీళ్ళు చెప్తుంటారు అంటే రిలాక్స్ చేయండి అన్న వాళ్ళు ఏం చెప్పినారు అంటే యాక్టివేట్ అవుతుంది అని చెప్పినారు. జర్నీ స్టార్ట్ కాలేదు, ఇంజన్ స్టార్ట్ కావడానికి రిలాక్స్డ్ పొజిషన్ లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇంజన్ రన్నింగ్ లో మన కారు మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు రన్నింగ్ లోకి రాదు, ఫస్ట్ న్యూట్రల్ వేసి స్టార్ట్ చేస్తాం అంటే స్టార్ట్ అయింది అని అర్థం. నడపాలంటే మాత్రం గేర్ వేసుకొని నడపాలి. కాబట్టి వాళ్ళు చెప్పింది రిలాక్స్డ్ స్టేట్ లో న్యూట్రల్ లో ఉండినప్పుడు కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు, కానీ పైకి ప్రయాణం చేయాలంటే మాత్రం గేర్ లోనే ప్రయాణం చేయాలి. కాబట్టి ఆ దశలోకి యాక్టివేషన్ వేరు, పైకి ప్రయాణం చేయడం వేరు. ఇంజన్ యాక్టివేట్ చేసినాం, స్టార్ట్ చేసినాం, కానీ ఏంటంటే కదలు